Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరిన్ని సంచలనాలతో జగన్ మేనిఫెస్టో. ఈసారి ఇలా, ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా సరే రాజకీయ పార్టీలు ఇప్పటికే వేడి పుట్టిస్తున్నాయి. బహిరంగ సభలు, రోడ్ షోలతో పాటు మేనిఫెస్టోలను కూడా విడుదల చేస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే తొలి విడత మేనిఫెస్టోని విడుదల చేసింది. మూడు ప్రధాన వర్గాలను టార్గెట్ చేస్తూ మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు. మళ్ళీ విడత మరో మేనిఫెస్టోను అక్టోబర్లో విడుదల చేస్తామని చెప్పారు. అందులోనూ ఉచిత హామీలు ఎక్కువగానే కనిపిస్తాయన్నది వాస్తవం. అయితే అధికార వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. జగన్ కూడా త్వరలోనే నియోజకవర్గాల పర్యటనను ప్రారంభించనున్నారు. అయితే వైసీపీ కూడా తన మేనిఫెస్టోను ఈసారి అన్ని హంగులతో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఉచితాలతో పాటు అభివృద్ధిపైన కూడా ఈసారి పకడ్బందీగా మేనిఫెస్టోను విడుదల చేయడానికి సిద్ధం చేయాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారట. దీనికోసం ప్రత్యేకంగా ఒక బృందం ఇదే పనిలో ఉందని చెబుతున్నారు. ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలపై ఈసారి కూడా వరాల జల్లు కురిపించనున్నారు. ప్రస్తుతం తాము అమలు చేస్తున్న పథకాల మొత్తాన్ని కొంత పెంచడంతో పాటు కొత్త పథకాలను కూడా సిద్ధం చేస్తున్నారు. దీనిలో రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలతో పాటు యువత కూడా లబ్ధి పొందేలా కొన్ని కొత్త పథకాలను ఈ బృందం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ జిల్లాల పర్యటనలో మేనిఫెస్టో అని కాకుండా వరుసగా ఒక్కో పథకాన్ని బయటకు చెప్పే అవకాశం ఉందని తెలిసింది. మూడు రాజధానుల్లోనూ తాను చేయబోయే అభివృద్ధిని కూడా మేనిఫెస్టోలో వివరించనున్నారు. జగన్ ఇప్పటికే తను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన మేనిఫెస్టోలో 98% పూర్తి చేశామని ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సంక్షేమ పథకాలైతే చెప్పిన తేదీకి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా జగన్ బటన్ నొక్కుతున్నారు. ఫలితంగా జగన్ పట్ల లబ్ధిదారుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఈసారి మేనిఫెస్టోలో మరింత జనరంజకంగా పెట్టి ఆ నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకోసమే జగన్ ఈ నాలుగేళ్ల పాటు పథకాల విషయంలో ఎలాంటి జాప్యం చేయలేదు. చెప్పింది చెప్పినట్లుగానే చేశారు. అదే ఇప్పుడు ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబును నమ్మవద్దంటూ శ్లోగంతో ఇప్పటికే వైసీపీ ప్రజల వద్దకు వెళుతోంది. గత ఎన్నికల మేనిఫెస్టోను అమలుపరచకుండా చంద్రబాబు ఏ వర్గాలకు దూరం అయ్యారో వారిని ఫ్యాన్ గుర్తు నుంచి మరలకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికోసమే మేనిఫెస్టోను టీడీపీకి మించి రూపొందించాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. ఈసారి అదనంగా మరికొన్ని సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్ ఇప్పటికే తన మనసులో ఉన్న కొన్ని ఆలోచనలను మేనిఫెస్టో రూపొందిస్తున్న బృందానికి చెప్పినట్లుగా తెలిసింది. ఆయన ఆలోచనలను అనుసరించే కొత్త మేనిఫెస్టో రూపుదిద్దుకుంటోంది. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా పలు పథకాలను జగన్ టీం రెడీ చేస్తోంది. త్వరలోనే కొత్త స్కీములతో జగన్ జనం ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయారు. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన జగన్ ఈసారి మేనిఫెస్టోలో మరిన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.